హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్పూర్తీస్ కిచెన్. మనం ఈరోజు డోనట్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 250 ml గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉన్న పాలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అలాగే 2 టీ స్పూన్స్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి. ఇది వద్దనుకున్న వాళ్ళకి ఆప్షన్ బేకింగ్ సోడా. నేను ఆ కమింగ్ వీడియోలో బేకింగ్ సోడాతో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో మనము 2 కప్స్ దాకా మైదా వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ మైదా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు మైదా కూడా వేసేసి బాగా కలుపుకొని తర్వాత మన చేతితో పిండి అనేది బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది మనకి కొంచెం స్టిక్కీగానే ఉంటుంది, కానీ పొడి పిండి అనేది ఇప్పుడేం చల్లకూడదు. ఇలాగే ఒక 10 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండి అనేది. ఇప్పుడు ఈ 10 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసేసి ఇంకొక 10 నిమిషాలు బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మీకు పిండి కొంచెం పొడిగా అనిపిస్తే పిండిలో పొడి పిండి వేయకుండా చేతికి పొడి పిండి అనేది అద్దుకుంటూ పిండిని ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన బటర్ అప్లై చేసేసుకొని మీరు క్లింగ్ ర్యాప్తో కానీ ఒక ప్లేట్తో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది దానిపైన పెట్టేసి కవర్ చేసేసి దీనికి ఒక 2 అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. 2 అవర్స్ నానబెట్టిన తర్వాత చూడండి, మన పిండి అయితే బాగా పొంగిపోయింది కదా. మనం ఫస్ట్ బాగా కలిపితేనే పిండి అనేది ఇలా పొంగుతుందండి. మన డోనట్స్ కూడా బాగా ఫ్లఫీగా స్పాంజీగా ఉంటాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కూడా బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిండిలోంచి ఒక్కొక్క చిన్న ముద్ద తీసుకొని ఇలా పొడి పిండి చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం వడ చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఒక చిన్న ఏదైనా మూతతో ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే మీరు ఒకేసారి కొంచెం పెద్ద చపాతీ లాగా చేసుకొని 2 డిఫరెంట్ సైజెస్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలాగే మిగతావన్నీ చేసేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు మన డోనట్స్ వేసేసి ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన డోనట్స్ అయితే మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇలాగే మిగతావన్నీ కూడా మనం చేసేసుకోవాలి. వీటిని డెకరేషన్ కోసం మనం డార్క్ చాక్లెట్ వాడుకోవచ్చు, వైట్ చాక్లెట్ వాడుకోవచ్చు, లేదా షుగర్ పౌడర్ వాడుకోవచ్చు, లేదా ఇవి ప్లెయిన్గా అయినా చాలా బాగా ఉంటాయండి. డార్క్ చాక్లెట్ ఎలా కరిగించాలో తెలియని వాళ్ళకి నేను ఆ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాట్లో కూడా ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతేనండి వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.